రైట్ నీలిమా ఏదైతే నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఉందో ఆ పత్రికపై ఆ పత్రిక కేసు సంబంధించి ఈడీ అయితే గురి పెట్టిందని చెప్పాలి. ఈ పత్రిక యాజమాన్య సంస్థ అయిన యంగ్ ఇండియాకి సంబంధించిన 751 కోట్లను నిన్న ఈడీ అటాచ్ చేసింది. సో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఆ పత్రిక యాజమాన్య సంస్థ యంగ్ ఇండియన్ కంపెనీకి చెందిన 751.9 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నేషనల్ హెరాల్డ్ పబ్లిషర్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ పై దాని హోల్డింగ్ కంపెనీ యంగ్ ఇండియన్ పై ప్రొవిజనల్ అటాచ్మెంట్ ఆర్డర్ను జారీ చేసినట్లు ప్రకటించింది. దేశంలోని పలు నగరాల్లో 661.69 కోట్ల విలువైన అక్రమ స్థిరాస్తులను అసోసియేట్ జర్నల్స్ కలిగి ఉన్నదని, ఆ కంపెనీలో షేర్ల రూపంలో 90.21 కోట్లు విలువైన ఆస్తులు యంగ్ ఇండియన్ ఆధీనంలో ఉన్నాయని పేర్కొంది. అసోసియేట్ జర్నల్స్ కంపెనీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ బేరర్లు, పార్టీ దాతలను, వాటాదారులను మోసగించారని ఆరోపించింది. ఈ కేసులో ఈడీ అధికారులు ఇప్పటికే సోనియా, రాహుల్, ఖర్గేలను ప్రశ్నించారు. యంగ్ ఇండియన్ కంపెనీలో సోనియా, రాహుల్కు 38% వాటాలు ఉన్నాయి. కాగా ఈడీ చర్యపై కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ ఈ కేసులో మోసం జరిగిందని ఇప్పటిదాకా ఎవరూ ఫిర్యాదు చేయలేదు అన్నారు. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ప్రజల దృష్టి మళ్లించడానికే బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతుంది అని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి మళ్లీ ఈడీ దూకుడు పెంచినట్లుగా తెలుస్తుంది, అప్డేట్స్ ఏంటి? నేషనల్ హెరాల్డ్ కేసులో ఏదైతే ఈడీ అటాచ్ చేసిన దానిపైన కాంగ్రెస్ నేతలంతా చాలా తీవ్రంగానే స్పందిస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల జిమ్మికి గానే ఈ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 5 రాష్ట్రాల్లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి 5 రాష్ట్ర ఎన్నికల్లో ఒక రాష్ట్రంలో కూడా బీజేపీ గెలిచే అవకాశం లేనందున కాంగ్రెస్ పైన అవినీతి బురద చల్లాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క కేసును తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈడీని రంగంలోకి దిప్పారంటూ కాంగ్రెస్ నేతలంతా ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో 751.9 కోట్ల విలువైన ఆస్తులను నిన్న ఈడీ అటాచ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో ఈ ఆస్తులను అటాచ్ చేసినట్లుగా నిన్న విడుదల చేసినటువంటి ఈడీ విడుదల చేసినటువంటి ప్రకటనలో చాలా స్పష్టంగా మనీ లాండరింగ్ చట్టం కింద అసోసియేట్ జనరల్ లిమిటెడ్ తో పాటు దాన్ని నిర్వహిస్తున్నటువంటి యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేశారు. ఇందులో అసోసియేట్ జనరల్ లిమిటెడ్ కి సంబంధించినటువంటి ఢిల్లీ, ముంబై, లక్నో నగరాల్లో 661.69 కోట్ల ఆస్తులు, అదేవిధంగా యంగ్ ఇండియన్ కి సంబంధించినటువంటి ఆస్తులు 90.21 కోట్ల ఆస్తులు, ఈ రెండింటిని కూడా మొత్తం 751.9 కోట్ల ఆస్తులను జప్తు చేశారు. మరోవైపు నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించినటువంటి మనీ లాండరింగ్ కేసులో ఇప్పటికే సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత పవన్ కుమార్ బన్సల్తో పాటు మరికొందరిని విచారించి వాళ్ళు ఈడీ యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ కు ప్రచురణకర్తగా ఉంది. సోనియా, రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్నటువంటి ఈ యొక్క యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ దానికి యాజమాన్య సంస్థ. యంగ్ ఇండియన్ లో ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణల పైన సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేస్తుంది. కాంగ్రెస్ కు ఏజేఎల్ బకాయి పడ్డటువంటి 90.25 కోట్లను వసూలు చేసిన హక్కును కేవలం 50 లక్షలు చెల్లించడం ద్వారా కాంగ్రెస్ సొంతం చేసుకోవాలని భావిస్తుంది. రాహుల్, సోనియా వీళ్ళందరూ కూడా కుట్ర చేశారు అంటూ ఈ యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణలు, దీనికి సంబంధించి ఈ యొక్క విచారణ జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ గానే స్పందించారు. ఇది కేవలం ఒక కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇది చేస్తున్నారు అంటూ ఈడీ అటాచ్ చేయడాన్ని అభిషేక్ మను సింగ్, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింగ్ కూడా తప్పుపట్టారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే బీజేపీ చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈడీ సహకరిస్తుందంటూ మల్లికార్జున ఖర్గే కూడా ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కాంగ్రెస్ వారసత్వంతో ముడిపడి ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఆస్తుల్ని సమీపజేయడం ద్వారా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారంటూ విమర్శలు కూడా చేశారు. ఈ చిల్లర ప్రతీకార వ్యూహాలు కాంగ్రెస్ ను లేక ప్రతిపక్షాలని కించపరచవు అంటూ
అభిషేక్ సింగ్ ఈ రోజు నిన్న జరిపినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపణలు చేయడం జరిగింది. మనీ లాండరింగ్ ఆధారాలు లేవని నొక్కి చెప్తూ రాజకీయ ప్రతీకారం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఉచ్చపడుతున్నారు. నీలిమి, థ్యాంక్ యూ కృష్ణ.